हाय फ्रेंड्स, गुड इवनिंग, वेलकम टू माय चैनल। फर्स्ट टाइम मा वीडियो चूसे वाले सब्सक्राइब चेयंडी, बेल आइकन क्लिक चेयंडी, अप्पुडे नेनु ए वीडियो पेट्टिन नोटिफिकेशन अंदुतुंदी। लाइक चेयंडी, शेयर चेयंडी। ई रोज नेनु राइस फ्लोर स्वीट्स चेस्तुन्नानु, स्किप चेयकुंडा कंटिन्यूगा चूडंडी, अप्पुडे मीकु अर्थमवुतुंदी। ओके फ्रेंड्स, नेनु इक्कड 1 कप राइस फ्लोर तीसुकुन्नानु। इप्पुडु फर्स्ट मनं एं चेयालंटे, ఒక బాణాల మీద స్టవ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 2 కప్స్ మిల్క్ వేసుకొని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి। ఓకే, చూడండి, ఇప్పుడు మీగడ కడుతూ ఉంది। ఇప్పుడు మనము గరిటెతో అడుగు భాగం నుంచి కలయబెడుతూ ఉండాలి। అప్పుడు మనకు మీగడ అనేది కట్టకుండా పాలల్లో కలిసిపోతుంది। చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది। ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ షుగర్ వేసాను। పాలల్లో బాగా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ 1 కప్ వేసాను, 1/4 కప్ వేసాను। పాలు మనకు పూర్తిగా మరగాల్సిన అవసరం లేదు। ఇక్కడ చూడండి, ఇక్కడ యాలకుల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను। ఇప్పుడు క్యాషియో నట్స్ ఈ విధంగా పౌడర్ చేసుకొని 1 కప్ వేసుకున్నాను। మీరు ఇష్టం లేకపోతే ఇందులో వేయాల్సిన అవసరం లేదు, ఇది మీ చాయిస్ అన్నమాట। ఇప్పుడు నేను ఇక్కడ బియ్యం పిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాలి, కట్టకుండా ఈ విధంగా కంటిన్యూస్ గా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుంటూ ఉండాలి గట్టిపడేంత వరకు। ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను। చూడండి, ఈ విధంగా గట్టిగా మనకు చేతికి అంటుకోకుండా చేతికి ఈజీగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి। ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి స్మూత్ గా వస్తాయి స్వీట్స్ అనేవి। ఇప్పుడు మనం ఒకసారి చేయి పట్టుకొని చూద్దాము। చూడండి, చేతి కంటుకోకుండా వచ్చేసింది। ఇప్పుడు మనము పిండి చల్లారే లోపు పూర్తిగా చల్లార్చుకోవాలి పిండిని అనేది। అంతలోపు మనం ఇక్కడ వాటర్ మరిగించుకుందాము। 1 గ్లాస్ వాటర్ వేసాను ఇక్కడ। ఈ పిండి చల్లారిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండి లాగా మనము స్మూత్ గా కలుపుకోవాలి। ఎంత బాగా మనం స్మూత్ గా కలుపుకుంటే అంత బాగా స్వీట్స్ అనేటివి చాలా బాగా వస్తాయి। చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనము కొంచెం పిండిని తీసుకొని నేను చూపిస్తాను, చూడండి। ఇక్కడ నేను రౌండ్ చేసి తర్వాత స్ట్రైట్ గా అనేసి ఈ విధంగా చపాతీ బండ మీద చేతితో ఈ విధంగా స్ట్రైట్ గా అనేసుకొని ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి దాకా రౌండ్ గా చేసుకోవాలి। చూడండి, ఎంత రౌండ్ గా వచ్చేసింది కరెక్ట్ గా। ఇలాగే మనం అన్నిటిని రెడీ చేసుకోవాలి, మరొకటి చూపిస్తాను, చూడండి। ఈ విధంగా స్ట్రైట్ గా మనము చేతితో రఫ్ చేసుకోండి ఫస్ట్। ఈ ఫస్ట్ నుంచి ఈ విధంగా రౌండ్ గా చుట్టేసేయండి। విరిగిపోకుండా చాలా నీట్ గా వస్తాయి। చూడండి, మనము పిండి స్మూత్ గా కలపడం వల్ల ఇలాగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్ర ఉంటది కదా, ఆ ప్లేట్స్ లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి। ఈ విధంగా 3 ప్లేట్స్ కి అప్లై చేసిన తర్వాత ఈ స్వీట్స్ అనేటివి ఇందులో వేసి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి। ఓకే, చూడండి, ఈ విధంగా పెట్టేసాం కదా, ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉంటాయి మనకి। ఇందులో పెట్టేసుకొని మనము 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి। చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయాయి, చూద్దాము ఈ ఆవిరంతా పోయి చల్లబడేంత వరకు మనము చల్లార్చుకోవాలి।
ఇప్పుడు చల్లారిపోయాయి. ఇప్పుడు మనము 1 కప్పు కోకోనట్ పౌడర్ 1 ప్లేట్లో వేసుకుని ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకు తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ చూపించిన విధంగా ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము పిస్తా ఆల్మండ్స్ అలా ఉంటాయి కదా, వీటిని స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్నవి ఈ విధంగా డిజైన్ చేసుకోండి. పిల్లలు చూసి చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా స్వీట్స్ నచ్చినట్టయితే మరొకరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.